అనే ఒక పిల్లాడు కోకిలాపురం గ్రామంలో రాత్రివేళ నది ఒడ్డున తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ తీరాన స్పృహ లేకుండా ఉన్న జలకన్య కనిపిస్తుంది. భగవంతుడా, ఏంటిది జలకన్య? భోలు పరిగెత్తుకుంటూ ఆ జలకన్యకు సాయం చేయడానికి వెళ్తాడు. భోలు ఆ జలకన్య మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. జలకన్య స్పృహలోకొస్తుంది. లేలే, నువ్వు బానే ఉన్నావు కదా. నువ్వు నన్ను భయపెట్టేశావు, నేను కదా అరవాలి. ఎవరు నువ్వు? నేను భోలు, ఇది కోకిలాపురం గ్రామం. కానీ ఒప్పుకోవాల్సింది, జలకన్యలు నిజంగానే ఉన్నాయి. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను నా కుటుంబం నుంచి దూరంగా వచ్చేసాను, ఇక్కడికి చేరుకున్నాను. నేను ఏమైంది? నాకు బాగా ఆకలిగా ఉంది. భోలు జలకన్య మాటలు విని నవ్వుతాడు. ఇద్దరూ ముందు ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా భయపడ్డారు. కాని ఇప్పుడు ఆ భయం పోయింది. భోలు ఆ జలకన్యని తన ఇంటికి తీసుకువెళ్తాడు. భోలు అమ్మా నాన్నలు తనను చూసి ఆశ్చర్యపోతారు. అరే బాబు భోలు, నువ్వు ఏం తీసుకొచ్చావు అసలు నీతో? అమ్మా, తనేమైనా వస్తువా ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? జలకన్యమ్మా, నది ఒడ్డున కనిపించింది నాకు. పాపం తన కుటుంబం నుంచి దూరమైపోయింది, తనకి చాలా ఆకలిగా ఉందట. అవునా అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు ప్రశ్నలు తర్వాత అడగొచ్చలే మీనాక్షి. తను నిన్ను అమ్మా అని కూడా అంది. ముందు తనకు భోజనం పెట్టు, తనని విశ్రాంతి తీసుకొనివ్వు. మిగతా ప్రశ్నలన్నీ మనం రేపు అడగొచ్చు. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీనాక్షి జలకన్యకి భోజనం పెట్టిన తర్వాత తనతో పాటే పడుకోబెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం భోలు ఇంకా జలకన్య నిద్రపోతూ ఉంటారు. మీనాక్షి దినేష్తో ఇలా అంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒకవేళ మనం తనని మన దగ్గరే పెట్టుకుంటే తను మనతో కలిసిపోతుందా? నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ మనం తనని ఒంటరిగా వదిలేలేం కదా. అవునండి, తను చాలా ముద్దుగా ఉంది, రాగానే మనందరితో కలిసిపోయింది. తను అందరితోనూ కలిసిపోవడం నేర్చుకోవాలి అంటే మనం తనని విద్యాలయానికి పంపించాలి. ఏమంటావు? సరే, కానీ తను బాగానే కలిసిపోతుంది. కానీ జనాల సంగతి ఏంటి? తను ఎంత విలువైనది అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా తన్ని గాయపరుస్తారు. అందరి నుండి కాపాడడం మన పని. ఇప్పుడు తను మన ఇంటికొచ్చింది, అందుకని తన బాధ్యత మనది. మనం తనని పెంచుదాం. నేను ఇక్కడ ఉండటం వల్ల మీకేదైనా సమస్య వస్తుంది అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. లేదు తల్లి, ఇప్పుడు నువ్వు మాతోనే ఉండొచ్చు. బోలుతో విద్యాలయానికి వెళ్ళొచ్చు. విద్యాలయమా? అవునమ్మా, అక్కడ పిల్లలందరూ విద్యను నేర్చుకుంటారు. అదంతా సరే, నువ్వు నాకు ఈ విషయం చెప్పమ్మా. అసలు నీ పేరేంటి? నా పేరు లేదు, మా జలకన్యలకు అసలు పేర్లే ఉండవు. మీరే నాకు ఏదైనా పేరు పెట్టండి. సరే సరేనమ్మా, ఇవాళ్టి నుంచి నీ పేరు పరి. కథల్లో అలాగే ఉంటుంది. పరి, చాలా బాగుంది నా పేరు, ధన్యవాదాలమ్మా. జలకన్య చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తూ ఉండగానే నెల రోజులు గడుస్తాయి. జలకన్య గురించి చర్చ ఊరంతా జరుగుతుంది. జలకన్య భోలుతో పాటు విద్యాలయానికి వెళ్తుంది. చదువు పూర్తి చేసుకున్న తరువాత భోలు జలకన్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అరే, ఈ చదువుకోవడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. కానీ నాకైతే చదువు బాగా నచ్చింది, నీకెందుకు నచ్చలేదు? ఇందులో నచ్చడానికి అసలు ఏముంది? అవసరం కాబట్టి చదవాల్సి వస్తోంది. కానీ నాకు కొత్త విషయాల గురించి నేర్చుకోవడం చాలా బాగా నచ్చింది భోలు. సరే పద, మనం ఇంటికి వెళ్దాం. ఆ పద వెళ్దాం. ఉన్నట్టుండి భోలుకి కళ్ళు తిరుగుతాయి. తను నేల మీద పడిపోతాడు. అది చూసిన జలకన్య కంగారుగా తన దగ్గరికి వెళ్తుంది. భోలు, భోలు, లే భోలు, ఏమైంది నీకు? లే భోలు,
అంతలో అక్కడికి టీచర్ వస్తారు. తను చూసేసరికి జలకన్య కళ్లల్లో నుంచి కారిన నీళ్లను తను తన చేతుల్లో ఆపుతుంది. వాటిని భోలూకి తాగేస్తుంది. ఏంటి, ఇక్కడేమైంది, నేనెక్కడున్నాను? భోలూ, పద, మనం ఇంటికి వెళ్దాము. ఇక నీకు బానే ఉంది కదా. నాకసలేమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, అప్పుడప్పుడు నాకిలా జరుగుతూనే ఉంటుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. అమ్మా పరి, నువ్వు అసలు ఇదంతా ఎలా చేశావు? అది నేను మీకు చెప్పలేను. సరే సరే, ఏం పర్వాలేదమ్మా. పరి ఇంకా భోలు తమ ఇంటికి వెళ్తారు. జరిగినదంతా దినేష్కి, మీనాక్షికి చెప్తారు. చూడమ్మా, ఇది చాలా పెద్ద సమస్య. ఇది భోలుని చాలా ఏళ్లుగా తినేస్తుంది. నిజానికి తన గుండెలో ఒక సమస్య ఉంది. దానివల్ల తను అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. అవునమ్మా, దానికి వైద్యం చేయించడం కూడా మాకు సాధ్యం కావడం లేదు. అమ్మా, మీరేమీ కంగారు పడకండి. స్వయంగా తన కోరిక మేరకు జలకన్య కన్నీళ్లు కారిస్తే అది ఎటువంటి రోగాన్నైనా సరే ఒక్క క్షణంలో నయం చేస్తుంది. ఇక భోలు సమస్య తీరిపోయినట్టే. ఏంటి, నిజంగానా? అవునమ్మా, నేను చెప్పింది నిజమే. జలకన్య మాటలు విన్న తర్వాత దినేష్కి, మీనాక్షికి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. కానీ జలకన్య ఏదైతే చమత్కారం చేసిందో దానివల్ల అందరి దృష్టి తనమీద పడుతుంది. ఆ టీచర్ విద్యాలయంలో కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటుంది. పరి, నువ్వే నా సమస్యను తీర్చగలవు. అవును పరి, అవును. మరుసటి రోజు భోలు ఇంకా జలకన్య విద్యాలయానికి వెళ్తారు. ఆ టీచర్ భోలు ఇంకా జలకన్యను ఏదో మాట్లాడడం కోసమని ఆపుతుంది. ఏంటి విషయం టీచర్ గారు, మా ఇద్దరి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదమ్మా, ఒక జలకన్య వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగదు. నువ్వు ఈ ఊరికి వచ్చినప్పటినుంచి ఊరంతా సంతోషంగా ఉంది. మరైతే విషయం ఏంటి టీచర్ గారు? ఉండండి ఉండండి, నేను చెప్తాను కదా మీకు. నేను మీ ఇద్దరి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. మీరిద్దరూ చదువు మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. పరి ఆ రోజు ఏదైతే చమత్కారం చేసిందో అది నేను ఇంతవరకు మర్చిపోలేదు. వీటి వల్లే నేను సంతోషించి మీ ఇద్దరి కోసం స్వీట్లు తీసుకొచ్చాను. ఇదిగోండి. అరే వా, స్వీటా, తీసుకో పరి, నువ్వు కూడా తిను. మీకు ధన్యవాదాలు. బోలు, ధన్యవాదాలు చెప్పాలిగా. మీకు చాలా చాలా ధన్యవాదాలు టీచర్ గారు. తినండి తినండి, చక్కగా తినండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ లడ్డూని తింటారో వాళ్ళిద్దరి కళ్ళు పూర్తిగా మసకబారుతాయి. కొన్ని క్షణాల్లోనే ఇద్దరూ స్పృహ కోల్పోతారు. మై డియర్ పరి, ఎలా ఉంది మిఠాయి? టీచర్ వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళని కట్టేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ స్పృహలోకి వస్తారో అప్పుడు బోలు ఏడుస్తాడు. అసలు అసలు ఏం జరుగుతోంది? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు టీచర్ గారు. మీరు ఇలా చేయడం వల్ల అందరూ మిగతా టీచర్లను కూడా అనుమానంగా చూస్తారు. నాకు తెలుసు, మీరు ఆ రోజు నా కన్నీళ్ల చమత్కారాన్ని చూశారు. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలనుకుంటున్నారు. నువ్వు చాలా తెలివైన దానివి, కానీ నేనేం చెయ్యాలి? నాకు కూడా ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? మీకేదైనా సమస్య ఉంది అంటే నేను దాన్ని తప్పకుండా తీరుస్తాను. దానికోసం మీరిదంతా చెయ్యాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ దగ్గర బోలెడంత ధనం ఉంటే నేను నీ మాటను వినేదాన్ని. కానీ నాకేదైతే కావాలో అది నీ కన్నీళ్లు. వాటిని నేను నా మందు రూపంలో అమ్ముతాను. ఆ తర్వాత నేను టీచర్ పని ఎప్పటికీ చేయాల్సిన అవసరం ఉండదు. క్షమించండి, కానీ ఆ కన్నీళ్లు నా ఇష్టపూర్వకంగా వస్తేనే అవి పనిచేస్తాయి. అలాగా? అయితే నువ్వు ఏడవవా? ఖచ్చితంగా ఏడవను. నేను ఈ బోలుని గాయపరిస్తే అప్పుడు కూడా నువ్వు ఏడవవా? అప్పుడు నువ్వు ఏడుస్తావు కదా. లేదు లేదు, అలా చెయ్యకండి బోలుని, ఏమీ చెయ్యకండి. టీచర్ వెంటనే బోలు దగ్గరికి వెళ్తుంది. అంతలో జల్పరి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. వద్దు, బోలుని వదిలేయండి, నా కన్నీళ్లను తీసుకోండి. ఒక్క చుక్క కూడా వృధాగా పోనివ్వను నేను.
టీచర్ వెంటనే ఒక గాజు బాటిల్లో పరీ కన్నీళ్లను పడుతుంది. చాలు చాలు, ఈ కన్నీళ్లు సరిపోతాయి. ఇందులోంచి ఒక్క చుక్క ఇస్తే చాలు, ఏ రోగమైనా నయమైపోతుంది. ఇక మమ్మల్ని వదిలిపెట్టండి, నేను ఈ విషయం ఎవరికీ ఎప్పుడూ చెప్పను. అమ్మా, నాన్నా, ఇక నాకు ఎలాగో ఈ ఊర్లో ఉండాలని లేదు, మీరిద్దరూ వెళ్ళొచ్చు. టీచర్ వాళ్ళిద్దరి కట్లు విప్పకుండానే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆవిడ తాడు విప్పకుండానే వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఆకలితోనే ఉండాలి. అంతలో పరీ కళ్లల్లో నుంచి ఒక కన్నీటి చుక్క కారుతుంది. ఆ తాడు కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత తను బోలు కట్లను విప్పాక ఇద్దరు అక్కడ్నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లగానే వాళ్లు జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్తారు. చాలా పెద్ద తప్పు చేశారు. అవును, ఆవిడ తప్పు చేశారు, దాని గురించి మనం పంచాయతీలో ఫిర్యాదు చెయ్యాలి. వద్దమ్మా, మీరేమీ కంగారు పడకండి. నేను అమ్మని కంగారు పడకుండా ఎలా ఉంటాను? లేదమ్మా, నా ఉద్దేశం ఏంటి అంటే కాసేపటి తర్వాత ఆవిడికి శిక్ష తప్పకుండా పడుతుంది. చెప్తాను నాన్నా, నిజానికి మా జలకన్యలం కళ్లల్లోని రసాయనాన్ని మార్చుకోగలం. అంటే ఏ కన్నీళ్లైతే ఆ టీచర్ జమ చేసుకున్నారో అవి నిజమైన కన్నీళ్లు కాదు, అది ఒక రసాయనం. దాన్ని నేను నా కళ్లల్లో తయారు చేశాను. దానివల్ల ఆవిడ శరీరం మీద మండుతుంది. నేను దాన్ని సరిచేసేంత వరకు ఆ సమస్య అస్సలు తీరదు. అయితే ఒకవేళ ఆవిడ ఆ కన్నీళ్లను పరీక్షించడానికి ప్రయత్నిస్తే ఆవిడికి శిక్ష పడుతుందంటావా? అవును నాన్నా, మీరు సరిగ్గా చెప్పారు. కానీ ఇది చాలా పెద్ద సమస్య కదమ్మా. ఒకవేళ నా పరీకేమైనా అయ్యింది అంటే నేనున్నాను కదమ్మా తనని కాపాడడానికి. అలాగా? మరి అక్కడ కూర్చుని ఏడ్చింది ఎవరు? మొత్తానికి కాసేపటి తర్వాత నలుగురు కూడా నవ్వుకుంటారు. చూస్తూ చూస్తూ మరుసటి రోజు తెల్లారుతుంది. ఉదయాన్నే ఎవరో వచ్చి ఇంటి తలుపుని గట్టిగా కొడతారు. నన్ను కాపాడండి. దినేష్ వెళ్లి తలుపు తెరుస్తాడు. నా పిల్లలిద్దరినీ ప్రమాదంలో పడేసి ఇప్పుడు సాయం కావాలని అడుగుతున్నావా? నన్ను క్షమించండి, ఈ మంటను ఎలాగైనా తగ్గించండి, నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇదంతా ముందే నువ్వు ఆలోచించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మేమే చేయలేము. చెడు కర్మలకు ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. నేను నా తప్పుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాకు మతిపోయింది, ఒక్కసారి నన్ను క్షమించండి. నాన్నా, నేను ఆవిడ దగ్గర కొన్ని నెలల్లోనే చాలా విషయాలు నేర్చుకున్నాను. అది ఆవిడ పనమ్మా. అయినా సరే నాన్నా, మీరంటారు కదా దయాధర్మమని, అందుకే ఆవిడ్ని నేను క్షమిస్తున్నాను. కానీ ఆవిడ మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి పని చేస్తే ఆ మంట మళ్ళీ మొదలైపోతుంది. నువ్వు చాలా తెలివైన దాని అయిపోయావమ్మా. సరే, నీకు నచ్చినట్టుగానే చెయ్యి. పరి ఆ టీచర్కి నయం చేస్తుంది. జలకన్య నిన్ను క్షమించుండొచ్చు, కానీ నువ్వు మళ్ళీ ఈ ఊళ్ళో ఎక్కడా కూడా కనిపించకూడదు. ఎందుకంటే నువ్వు నీ పదవిని అవమానించావు, మా పిల్లల్ని ప్రమాదంలో పడేశావు. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ తర్వాత టీచర్ ఎప్పుడూ మళ్ళీ ఊర్లో కనిపించలేదు. ఆ సంఘటన తరువాత పరి మళ్ళీ విద్యాలయానికి వెళ్తుంది.